వెల్కమ్ టు హ్యాష్ ట్యాగ్ యూ. నేను మీ రాజు. మొత్తానికి కాంగ్రెస్ పార్టీ ఈసారి అధికారంలోకి రావడం కన్ఫర్మ్. దాదాపుగా 60 నుంచి 70 స్థానాలు వస్తాయని చెప్పేసి టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అంటుంటే, ఇటువైపు స్టార్ క్యాంపెయినర్ భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాత్రం కేవలం 40 స్థానాలే వస్తాయి, వీలైతే బీఆర్ఎస్ తోటి పొత్తు తప్పదు అన్న విధంగా కొన్ని వ్యాఖ్యలు చేయడం అనేది జరిగింది. ఇదే అంశం పైన మాట్లాడడానికి ప్రస్తుతం మనతో పాటు కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు చావల కిరణ్ గారు ఉన్నారు. నమస్తే కిరణ్ గారు. నమస్తే. కిరణ్ గారు, మీ అధ్యక్షుడు వచ్చేసి అధికారంలోకి రాబోతున్నాం జనవరి 1, 2024లో కాంగ్రెస్ ప్రభుత్వమే అధికారంలో ఉంటుందని చెప్పేసి అంత కాన్ఫిడెన్స్ గా చెప్తుంటే, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు భువనగిరి ఎంపీ ఉండే అంటే కాంగ్రెస్ పార్టీలో చాలా సీనియర్ నాయకుడు అయి ఉండి కూడా ఈసారి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాదు, ఒక్కడి వల్ల కాంగ్రెస్ పార్టీ ఇంపాసిబుల్ అని చెప్పేసి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు. ఏంటి మళ్ళీ నిన్న మొన్నటి వరకు కాంగ్రెస్ పార్టీ అంతా కలిసిమెలిసి ఉంటది అనుకున్న తరుణంలో ఇలాంటి వ్యాఖ్యలు చేయడం, అసలు ఏం మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నారు ప్రజలకు మీరు? నేను ఒక్కటే ఈరోజు మీ ఛానల్ ద్వారా ప్రజలందరికీ తెలియజేయడం ఏంటంటే, మీ అందరికీ తెలుసు సోనియా గాంధీ గారే ఈ రాష్ట్రాన్ని తెలంగాణగా మార్చారు. అలాగే కాంగ్రెస్ పార్టీ ఈరోజు ప్రత్యామ్నాయ పార్టీగా ప్రజలు చూస్తున్నారు, మీరందరు చూస్తున్నారు. రాహుల్ గాంధీ గారు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి నుంచి కాశ్మీర్ దాకా పాదయాత్ర చేయడానికి కారణము కేవలము ఇక్కడ భారతదేశంలో మళ్ళీ కాంగ్రెస్ పార్టీని ప్రభుత్వంలోకి సెంట్రల్లో తీసుకురావాలి, అన్ని రాష్ట్రాలలో తీసుకురావాలనే ఆలోచనతో ఆయన రాత్రి పగలు చలి ఎండ వాన అనకుండా నడవడం జరిగింది. అలాగే ఆశాజ్యుడు కార్యక్రమం అనేది తెలంగాణలో ప్రతిష్టాత్మకంగా తీసుకొని రేవంత్ రెడ్డి గారు ఈరోజు పాదయాత్ర కాదు యాత్ర మొదలు పెట్టారు. యాత్ర అంటే ప్రతి నియోజకవర్గంలో ప్రజల్ని కలవడం, ప్రజల సమస్యలు తెలుసుకోవడం, ఛార్జ్ షీట్ అనే ఒక మాధ్యమం ద్వారా అక్కడున్న నాయకులు ఎవరైతే ఎమ్మెల్యేలు ఉన్నారో వాళ్ళని ఎండగట్టడం జరుగుతుంది. ప్రజలు బ్రహ్మరథం పడుతుంది బేసిక్ గా. అయితే సడన్ గా ఈరోజు నిన్నటిదాకా మనం అందరం కూడా మీరందరూ కూడా మీ ఛానళ్ల ద్వారా కూడా మీరు కూడా ఇంటర్వ్యూ చేయడం జరిగింది, వచ్చిన ప్రజలు కూడా మీరు దగ్గరించుకోవడం జరిగింది. పరిస్థితి లేదో మీకు కూడా అనుకూలంగా మహబాద్ పార్లమెంట్ లో 10కి 7కి 7 అసెంబ్లీలు ఏదైతే నేను అనుకున్నానో, 7కి 7 అసెంబ్లీలు ఏదైతే రేవంత్ రెడ్డి గారు పాదయాత్ర చేస్తారో అక్కడ అన్నిట్లో కూడా ఆయనకు బ్రహ్మరథం పడుతుంది. అయితే ఈ తరుణంలో అందరు ఈ రోజు కూడా భద్రాచలంలో, ఇప్పుడు నేను భద్రాచలం బ్రిడ్జ్ మీదే ఉన్నా, భద్రాచలంలో కూడా ఈరోజు బ్రహ్మాండంగా జనాలు తరలి వస్తున్నారు ఇప్పుడు. ఎందుకంటే ఇక్కడికి సీఎల్పీ నాయకుడు మరియు రేవంత్ రెడ్డి గారు ఇద్దరు కూడా ఇక్కడ ఈరోజు ఈ బ్రిడ్జ్ మీద పాదయాత్ర చేస్తూ పోయి శ్రీరాముల వారిని దర్శనం చేసుకొని ప్రజలకు వాళ్ళు ఈరోజు ఒక మెసేజ్ ఇవ్వదలుచుకున్నారు. ఇంత మంచి తరుణంలో అనుకోని పరిస్థితుల వల్ల ఏందని నాకు అర్థం కాని పరిస్థితి ఏంటంటే, ఆయన ఢిల్లీలో కూర్చుంటూ ఏదో డెవలప్మెంట్ గురించి భువనగిరి పార్లమెంట్ లో మంచి కార్యక్రమాల గురించి మాట్లాడుతున్నప్పుడు చాలా మంచిది ప్రజలకు కోసం ఆయన ఈ రోజు తాపత్రయపడుతుండ్రు. ఈరోజు ఢిల్లీలో ఆయన కొంతమంది బీజేపీ నాయకులు గడ్కరీ గారిని కలుస్తారు, ఇంకా కొంతమంది సెంట్రల్ గవర్నమెంట్ లో పనిచేస్తున్నటువంటి మంత్రుల్ని కలిసి కొన్ని డెవలప్మెంట్ కోసం అడగడం తప్పలేదు. ప్రజాప్రతినిధిగా ఆయన ప్రజల సమస్యల మీద ఏ పార్టీని కలిసినా ఏ పార్టీ నాయకులతో చర్చలు చేసినా ప్రజల మంచికి మేమందరము ఒక తాటి మీద ఉంటాం. కాకపోతే సరైన సమయంలో అంటే ఇంత మంచి సమయంలో ఆల్రెడీ రాహుల్ గాంధీ గారు ఏదైతే వరంగల్ రైతు గర్జన సభలో క్లియర్ గా చెప్పడం జరిగింది ఏమని, రానున్న రోజులలో కాంగ్రెస్ పార్టీ ఏ పార్టీలతోటి కూడా అలయన్స్ పెట్టుకోదు, కాంగ్రెస్ పార్టీ సింగిల్ పార్టీగా ఇక్కడ ఫైట్ చేస్తూ ప్రభుత్వంలోకి వస్తుంది, కార్యకర్తలందరూ ధైర్యంగా ఉండాలి, మేము కూడా మంచి నాయకులకు టికెట్ ఇస్తాము, మంచి నాయకులతోటి రేపు 2023 ఎన్నికలు చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది. ఎవరు కూడా మీడియా తోటి ఓపెన్ గా పార్టీ కార్యక్రమాలు కానీ పార్టీ నిర్ణయాల మీద కానీ మాట్లాడొద్దని గతంలో కూడా చెప్పింది, గతంలో కూడా కొంతమందికి షోకాజ్ నోటీసులు కూడా ఇవ్వడం జరిగింది ఇలాంటి తప్పిదాలు చేస్తే. ఈరోజు సడన్ గా ఆయన మీడియాతో మాట్లాడుతూ 2023 ఎన్నికలలో కాంగ్రెస్ కి కానీ ఏ పార్టీకి కానీ మ్యాండేట్ రాదు, ఏది కూడా ప్రభుత్వంలోకి రానికి రావాల్సిన సీట్లు రావు కాబట్టి అలయన్స్ ఉంటుంది అని చెప్పుకుంటూ వచ్చి సెక్యులర్ పార్టీ అయింది కాంగ్రెస్ టీఆర్ఎస్ అలయన్స్ అయింది అని ఒక మాట మాట్లాడటం చాలా దౌర్భాగ్యమైన పరిస్థితి. ఎందుకంటే కార్యకర్త గత 9 సంవత్సరాల నుంచి ఊర్లలో ప్రభుత్వంలో లేకున్నా డబ్బు ఉన్నా డబ్బు లేకున్నా అప్పులు చేసైనా రాజకీయం చేస్తూ కాంగ్రెస్ పార్టీ జెండా మోస్తున్నారు. వాళ్ళకు చాలా క్లిష్టమైన పరిస్థితి ఉంది ఈరోజు రాజకీయంగా. వాళ్ళు రోజు టీఆర్ఎస్ పార్టీతో పోరాటం చేస్తూ గత 9 ఏళ్లుగా అక్కడ ఊర్లో క్షేత్ర స్థాయిలో పనిచేస్తుంటే మనం పైన కూర్చొని ఎక్కడో ఢిల్లీలో ఏసీ రూమ్ లో కూర్చొని అలయన్స్లు అయితే అని చెప్పో ఇంకేదైతే అని చెప్పి వాళ్ళ ధైర్యాన్ని వీళ్ళు వాళ్ళ ధైర్యంపై దెబ్బ కొడుతున్నారు, అంటే వాళ్ళ మనోధైర్యం కోల్పోయే పరిస్థితి ఉన్నారు.
ఎందుకంటే వాళ్ళు ఏం నమ్మకంతో పనిచేస్తున్నారండి, వాళ్ళందరూ అనుకునేది ఏంటంటే కాంగ్రెస్ పార్టీ 2023లో ప్రభుత్వంలోకి వస్తే వాళ్ళ కష్టాలన్నీ వాళ్ళు చేసిన శ్రమ మొత్తం కూడా ఒక గట్టు మీదకి వస్తుంది అని ఒక ఆలోచన. ఇటువంటి సమయంలో ఒక బాధ్యత గల వ్యక్తి, ఒక మెంబర్ ఆఫ్ పార్లమెంట్, గతంలో ఇదే కాంగ్రెస్ పార్టీకి యూత్ కాంగ్రెస్ నుంచి ఆయన తీసుకొచ్చి ఎమ్మెల్యేని చేసి, ఎమ్మెల్యే 4 సార్లు ఎమ్మెల్యే అయిండు, మంత్రి అయిండు, ఈ రోజు మళ్ళీ ఎమ్మెల్యే ఓడిపోతే మళ్ళీ ఎంపీ సీట్ ఇచ్చి కాంగ్రెస్ గెలిపించుకుంటే ఏ అలయన్స్ ఉండి ఆయన గెలిచిండండి. అంటే ప్రభుత్వం వేసే ఓట్లను కూడా వీళ్ళే నిర్ణయిస్తారా? ఎన్ని సీట్లు కష్టపడితే సీట్లు వస్తాయి అనేది కదా, కష్టపడకుండా ఏసీ రూమ్లలో కూర్చొని నాలుగు ముచ్చట్లు చెప్పుకుంటా, ఒకళ్ళనొకళ్ళు మాటలు అనుకుంటా, ఒక నాయకుని మీద ఒకడు నిందలు వేసుకుంటా, కార్యకర్తలను ప్రజలను తప్పుదోవ పట్టించుడు తప్ప ఏముందండి? నేను ఒకటే అడుగుతున్నా, మీరు ఊర్లలో వచ్చి ఇదే యాత్రలో ఆయన అంటాడు మేము అందరం కలిసి ఒక తాట మీద ఉంటే సీట్లు వస్తాయి అంటాడు. ఒక తాట మీద ఉండాలంటే రండి అందరం కలిసి పాదయాత్ర చేద్దాము, అందరం కలిసి ప్రజలకు పోదాము, మీరు కూడా భువనగిరిలో ఇదే యాత్ర పెట్టండి, వేరే లీడర్లు నల్గొండలో పెట్టండి, ఇంకే లీడర్ అయినా మీరు నిజామాబాద్ లో పెట్టుకోండి, పెట్టుకొని ప్రజల మధ్యాహ్నం పోతే తప్పేం లేదు. మాణిక్రావు ఠాకరే గారు కూడా ఈ యాత్ర కేవలం రేవంత్ రెడ్డి గారు చేసే యాత్రే కాదు, మీకు వీలైతే ఆయన ఆయన చేస్తా అంటుండు, ఒక పిసిసి అధ్యక్షుడుగా ఆయన బాధ్యత ఆయన చేస్తా అంటుండు, మీరు కూడా ఆయనకు సహకరించండి. మీరు ఆయనకు సహకరించి మా ఏరియాలో మేము చేసుకుంటామంటే ఏ జిల్లాలో ఏ కాన్స్టిట్యూన్సీలో కూడా ఏ నాయకుడికైనా ఈరోజు పర్మిషన్ ఉంది యాత్ర చేసుకోవడానికి అయినా, డోర్ టు డోర్ క్యానోసింగ్ చేసుకోనికైనా, ఇంకే విధమైన క్యానోసింగ్ చేసుకోవడానికైనా పర్మిషన్ ఇవ్వడం జరిగింది. కానీ ఎవరు కూడా యాత్రలు చేయకుండా ఏం చేయకుండా చేసేవారిని, కష్టపడే ప్రజలను, వాళ్ళందరి మనోభావాలు దెబ్బతీయడాన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నా. ఈ విషయాన్ని మీ ద్వారా తెలంగాణ కాంగ్రెస్ కార్యకర్తలకు ఒక మెసేజ్ పంపేదలుచుకున్నా, దయచేసి ఇలాంటి మాటలను పట్టించుకోవద్దు, మీరు ధైర్యంగా పనిచేయండి. ప్రజలు ప్రత్యామ్నాయ ప్రభుత్వం కోసం చూస్తున్నారు, మీరు కష్టపడి పనిచేస్తే మీకు ఓట్లు వేయడం ఖాయం. ఎందుకంటే కొన్ని సర్వేలలో కూడా ఇప్పుడిప్పుడు మనం తిరుగుతుంటే సర్వేలలో కూడా మార్పు వస్తుంది. అయితే కిరణ్ ఉచ్చామల గారు, ఇప్పుడు వెంకటరెడ్డి గారు నిన్న మొన్నటి వరకు ఢిల్లీలోనే ఉన్నారు, బిఆర్ఎస్ పార్టీ కూడా ఇప్పుడు జాతీయ పార్టీగా అవతరించింది, సో వారికి అంత ఎంత ఇన్ఫర్మేషన్ ఉండబట్టే కదా ఆయన మీడియాకి అంత డైరెక్ట్ గా చెప్పగలిగారు, అంటే ఈ కోణంలో కూడా ఆలోచించవచ్చు కదా. ఇన్ఫర్మేషన్ అంటే కేసీఆర్ గారు ఇచ్చిన ఇన్ఫర్మేషన్, మేమంది కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్నాం అండి, మా పార్టీ కాంగ్రెస్ పార్టీ, మా పార్టీ అధినాయకత్వము మా పార్టీ ఇన్ఛార్జ్ మాణిక్రావు ఠాకరే గారు, దేశానికి ఆర్గనైజేషన్ ఇన్ఛార్జ్ కేసి వేణుగోపాల్ గారు, తర్వాత మల్లికార్జున ఖర్గే గారు అధ్యక్షులు, మేము పిసిసి ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి గారు పిసిసి ప్రెసిడెంట్ ఉన్నారు. వీళ్ళెవ్వరికి ఇన్ఫర్మేషన్ లేకుండా మరి టిఆర్ఎస్ ఇచ్చిందా ఇన్ఫర్మేషన్, బిజెపి ఇచ్చిందా ఇన్ఫర్మేషన్ ఆయనకు, ఏమని అలయన్స్ అయ్యే అవకాశం ఉంది, లేదా గాల్లో మాట మాట్లాడుతుందా? గాల్లో మాట మాట్లాడినట్టయితేనేమో ఆయన ఉన్న పొజిషన్ లా ఆయన ఒక ప్రజా ప్రతినిధిగా ఉండి ప్రజల మధ్య ఎన్నికైనటువంటి వ్యక్తిగా ఆయన 35 ఏళ్ళ సర్వీస్ అంటుండు, 35 ఏళ్ళ పొలిటికల్ క్యారియర్ గురించి చెప్తున్నాడు, 35 ఏళ్ళ పొలిటికల్ క్యారియర్ లో ఆయన ఏ స్థాయి నుంచి వచ్చిండు, ఆ స్థాయి నుంచి వచ్చినప్పుడు కింద కార్యకర్తల పరిస్థితి ఏంది, కింద కార్యకర్తలు ఎలా పనిచేస్తే ప్రభుత్వాలకు వస్తాము, కింద కార్యకర్తలు ఎట్లా పనిచేస్తే ఆయన మెంబర్ ఆఫ్ పార్లమెంట్ అయిండు, 7 నియోజకవర్గాలలో 2 లక్షల పైచిల కోట్లు తక్కువ ఉన్నప్పటికీ అసెంబ్లీలో పార్లమెంట్ లో జనం ఎందుకు ఓటేసిర్రు, అదే టిఆర్ఎస్ చేయొచ్చు కదా. మీరు పార్లమెంట్ ఎన్నికలు చూసినట్టయితే 7 నియోజకవర్గాలలో కూడా టిఆర్ఎస్ గెలిచిన పరిస్థితి ఉన్నప్పుడు ఒక్క సీటు మాత్రమే అక్కడ భువనగిరి పార్లమెంట్ లో కాంగ్రెస్ గెలవడం జరిగింది, మిగతా 6 సీట్లు ఓడిపోయిన కాడ కూడా ఆయన ఈ రోజు గెలిచిండే ప్రజలు ఓట్లు వేస్తేనే కదండి గెలిచింది. నువ్వు గాలి ముచ్చట మాట్లాడితే ఎట్లా, నువ్వు అది ఇంకెవరన్నా అమాయకుడు మాట్లాడినా, ఇంకెవరన్నా కొత్తగా రాజకీయాలలోకి వచ్చి అవగాహన లేని వాడు మాట్లాడినా కానీ అర్థం చేసుకోవచ్చు. 6 నెలల 2018లో 2019 ఎన్నికల మధ్యనే ఇటు మల్కాజ్గిరి పార్లమెంట్ లో కాంగ్రెస్ గెలిచింది, ఇటు నల్గొండ పార్లమెంట్ లో కాంగ్రెస్ గెలిచింది, ఇటు భువనగిరి పార్లమెంట్ లో కాంగ్రెస్ గెలిచింది, ఇంకా 2-3 దిక్కుల 5 నుంచి 10 వేల మధ్యన ఓటమి జరిగింది. వాళ్ళు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇంత తక్కువ సమయంలో ఓట్లలో అంత మార్పు ఉన్నప్పుడు 6 నెలల ఈయన 6 నెలలు ఉన్నాయి ఇప్పుడు ఇక్కడ ఎన్నికలు, ఈ 6 నెలల ముందు ఆయన జాతకాలు చెప్పడం ఏంటి అంటున్నా. అయితే వెంకటరెడ్డి గారు వెనుక ఎవరు ఉన్నారని చెప్పేసి అనుకోవచ్చు, అటు బిఆర్ఎస్ లేకపోతే బీజేపీ, ఎందుకంటే బీజేపీ అనడానికి గతంలో కూడా వారి తమ్ముడు కోసం కొన్ని వ్యాఖ్యలు కూడా చేశారు, ఈసారి డిపాజిట్లు కూడా రాదు మూడు కూడా ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి అని చెప్పడం, తర్వాత బీజేపీలోకి వెళ్తారు అని చెప్పేసి ఆ మధ్యకాలంలో కొన్ని వార్తలు కూడా రావడం అనేది జరిగింది. మరి వెంకటరెడ్డి గారి వ్యాఖ్యల వెనుక ఏ పార్టీ ఉంటుందని చెప్పేసి మీరు అనుకుంటున్నారు? మీరు దయచేసి నాకు లింక్ ఇచ్చినట్టు ఆయనకు లింక్ ఇచ్చి అడగండి, ఎందుకంటే నేను కూడా ఆయన మాదిరిగా ఇక్కడ కూర్చొని, నేను భద్రాచలంలో కూర్చొని నేను ఆయన ఏ పార్టీతో చర్చ చేసిందని చెప్పడాన్ని తప్పుపడతారు, ఎందుకంటే నేను ఏం సందర్భం నాకు తెలియదు, ఎందుకు మాట్లాడిండు అంటే నాకు తెలియదు. ఆయన ఏం చిన్న వ్యక్తి కాదు, ఆయన ఒక ఈరోజు ఈ చట్టసభలలో ఒక కాంగ్రెస్ పార్టీలో ఒక ముఖ్య నాయకుడు,
ఆయనకు మంచి ప్రజాదరణ ఉన్న నాయకుడు. ఆయన అలాంటి సందేశాలు ఇస్తే ప్రజలకు గాని కార్యకర్తలకు గాని మాలాంటి నాయకులకు గాని డౌట్ వస్తుంది కదా, ఏం జరుగుతుంది, ఎందుకు ఈ యొక్క ఆలోచన, ఎందుకు ఈ విధంగా మాట్లాడటం జరుగుతుంది, ఎందుకు మీరు దూర దూరంగా ఉంటారు, ఒకేసారి దగ్గర అవుతారు, ఒకేసారి దూరం అవుతారు, ఒకేసారి గాంధీ భవన్ వచ్చి రేవంత్ రెడ్డి గారితో పంచుకుంటారు, ఒకేసారి కార్యకర్తలందరినీ ధైర్యం ఇస్తారు, ఒకేసారి నిర్వీర్యం చేస్తారు, ఒకేసారి పాదయాత్రలో వెళ్ళి పాల్గొన్నారు కేరళలో, అదే తెలంగాణకు వచ్చి పాదయాత్ర చేస్తున్న రాహుల్ గాంధీకి ఎందుకు రాలేదు, అసలు ఏం చేస్తున్నారు, ఏమనుకుంటున్నారు? మీరు ఆల్రెడీ గట్టెక్కింది ఆయన, మీరు 2004 నుంచి ఎమ్మెల్యే అయ్యారు, 2018లో ఎంపీ అయ్యారు, మీరు కూడా ఒక కార్యకర్తగా ఉండే ఒక యువజన కాంగ్రెస్ నాయకుడు ఉండే మేము ఎవరం బాగుపడొద్దా, తెలంగాణ రాష్ట్రంలో ఏ యువ నాయకుల్లో కూడా భవిష్యత్ ఉండొద్దా, మీరు అందరు గట్టెక్కిర్రు, మీరు మంత్రులు అయ్యర్రు, మీరు ఎంపీ అయ్యరు, మీరు అన్ని రాజయోగాలు అనుభవిస్తున్నారు, కానీ ఇక్కడ కార్యకర్తలు ఎండనక వాననక ఊర్లలో పడి తిరుక్కుంటూ కార్యకర్తలు నానా బాధలు పడుతుంటే మీరు ఇలాంటి బాధ్యతారహితమైన మాటలు మాట్లాడటం ఏంది అంటున్నా. ఎందుకంటే వాళ్ళు కూడా మీలాగా ఎదగాల కదా, ఇవాళ ఎన్ఎస్యుఐ పిల్లలు, యూత్ కాంగ్రెస్ పిల్లలు, మహిళా కాంగ్రెస్ సోదరులు, ఎస్సీసీఎల్ సోదరులు, ఎస్టీసీఎల్ సోదరులు, ఎన్ని డిపార్ట్మెంట్లు పనిచేస్తున్నాయి వ్యవస్థల కొన్ని ఏళ్ళ నుంచి, వాళ్ళందరూ వాళ్ళందరి మంచి కోరాలరా, మీరు కోరరా ఏంది? కాంగ్రెస్ పార్టీ ఇలాంటి వ్యాఖ్యలు చేసినా సీరియస్ గా లేదని చెప్పేసి అనుకోవచ్చా హైకమాండ్? ఎందుకంటే గతంలో కూడా అన్ని వ్యాఖ్యలు చేసినా కూడా జస్ట్ షోకేస్ నోటీస్ ఇచ్చింది, తర్వాత దాని గురించి పెద్ద చర్చలు కూడా జరగలేదు. బట్ ఇలాంటి సిచ్యువేషన్ లో ఇలాంటి టైంలో మళ్ళీ ఇలాంటి వ్యాఖ్యలు చేశారు. సో కాంగ్రెస్ పార్టీ అక్కడ స్ట్రాంగ్ ఉంటే కదా ఇక్కడ ఇలాంటి వ్యక్తులు అలాంటివి మాట్లాడకుండా ఉంటారు. అండ్ ఇంకొకటి వచ్చేసి రాహుల్ గాంధీ డైరెక్ట్ గా చెప్పారు, ఎవరు కూడా ఎంత పెద్ద సమస్య అయినా నాలుగు గోడల మధ్యలో మాట్లాడండి, దయచేసి మీడియా ముందర పార్టీ గురించి కానీ పార్టీ వ్యక్తుల గురించి మాట్లాడకండి అని చెప్పేసి కూడా చెప్పారు. అంటే రాహుల్ గాంధీ మాటలు కూడా లెక్క చేయనటువంటి వ్యక్తులు తెలంగాణ లీడర్ కాంగ్రెస్ లీడర్లుగా చలామణి అవుతున్నారు అనుకోవచ్చా? నేను ఒకటే చెప్తున్నా అండి, మీరు అందరికి మీ అందరికి తెలుసు గతంలో కూడా షోకాజ్ నోటీస్ ఇవ్వడం జరిగింది. నేను ఈ రోజు కూడా కార్యకర్తలు అందరూ నేనే కాదు చాలా మంది ఈ రోజు సోషల్ మీడియా ద్వారా విన్నపం చేసుకుంటారు, అది అధిష్టానాన్ని కూడా చెప్తున్నారు, దయచేసి ఇలాంటి కార్యక్రమాలు జరగకుండా, ఇలాంటి తప్పుడు సంకేతాలు రాకుండా ఏ స్థాయి నాయకుని మీదైనా చర్య తీసుకోవాలనేది కార్యకర్తలు కోరుకుంటున్న విషయం ఈరోజు. ఎందుకంటే నాలాంటి వాడు కూడా ఇంతో సరే, మనం ఈరోజు వైస్ ప్రెసిడెంట్ ఉన్నాం, గతంలో యూత్ కాంగ్రెస్ నాకు కూడా ఏ అవకాశం రాలేదు, కానీ నాకు నేను కూడా రాజకీయంగా క్షేత్ర స్థాయిలో వాళ్ళు పనిచేసే విధంగా రోజు పొద్దున్న చేసే ఎంపీటీసీలు, గెలిచిన ఎంపీటీసీలు, గెలవని ఎంపీటీసీలు, సర్పంచులు చేసే పోరాటం చూస్తే చాలా బాధ అవుతుంది అండి. నేను అనేది ఒకటే, అధిష్టానానికి మీరు అన్నది వాస్తవము, అధిష్టానము నిర్ణయం తీసుకోవాల్సిన సమయం వచ్చింది. అధిష్టానం ఇప్పటికి కూడా నిర్ణయాలలో వైఫల్యం చెందితే, ఏదైనా కారణాలు వెనకడుగు వేస్తే ఇలాంటి సందర్భాలు ఇంకా రానున్న 3-4 నెలలు 6 నెలల్లో జరుగుతూ, పనిచేసేవాడు కూడా ఈరోజు రోడ్డు మీదకి వచ్చి జెండా కట్టుకొని మిట్ట మధ్యాహ్నం 3 నుంచి ఇక్కడ ప్రజలు రోడ్ల మీద ఉన్నారు రేవంత్ రెడ్డి గారిని వెల్కమ్ చేయడానికి, వాళ్ళందరికీ ఏముంది చెప్పండి, వాళ్ళందరికీ ఒకటే ఆశ ఏంటంటే రేవంత్ రెడ్డి గారైనా ఇంకే నాయకుడైనా ఈ రాష్ట్రంలో కష్టపడి పనిచేస్తే మాకు భవిష్యత్ బాగుపడుతుంది అనే విషయంలో వాళ్ళంతా ఎండనక వాననక రోడ్ల మీద తిరుగుతున్నారు. అలాంటి వాళ్ళ కోసమైనా అధిష్టానం ఆలోచించాలి. కాంగ్రెస్ పార్టీ అనేది ఈరోజు నిన్న మీ సర్వేలో హ్యాష్ ట్యాగ్లు అనేది చూసినా ఇక్కడ ఇప్పటికి కూడా కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతుర్రు అనేది మీ దాంట్లోనే నిన్న ఏదో చాణక్య సర్వేనో ఏదో చెప్పడం జరిగింది. నేను అనేది ఏంటంటే ఇంకా 3-4 నెలల కాంగ్రెస్ కార్యకర్తలు క్షేత్ర స్థాయిలో ఏ నియోజకవర్గ నాయకుడు ఆ నియోజకవర్గంలో పోయి పనిచేస్తే కాంగ్రెస్ పార్టీ ఈజీగా 70-80 సీట్లు కొట్టే అవకాశం ఉంది. నేను అనేది ఒకటే ఒక విన్నపము, 10% ఓట్లు తేడా ఉండొచ్చు, ఉన్నప్పుడు ఆ 10% ఓట్ల కోసం పనిచేయాలి. కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారైనా ఇంకే నాయకుడైనా మాటలు పనిచేసి వేరే వారిని తప్పుగా తప్పుదోవలు పట్టియకుండా, వాళ్ళకి ఏమైనా ఇంటెన్షన్స్ రాంగ్ ఇంటెన్షన్స్ ఏ ఉంటే, వాళ్ళకు ఈ నాయకుల మధ్యన సమన్వయం లేకను, ఆయన పట్టించుకోవట్లేదు ఆలోచన ఉంటే దయచేసి ఆయన ఏదైనా నిర్ణయం తీసుకోవచ్చు. రాజకీయంగా ఏదైనా పార్టీలకు పోవాలంటే పోవచ్చు, ఏడికైనా పోవాలంటే పోవచ్చు, కానీ ఇక్కడ ఉండి మనం తిన్న తట్ల ఉంచడం అనేది చాలా తప్పండి. ఎందుకంటే నేను దయచేసి ఆయనను విన్నపించుకుంటున్నా, అలాంటి ఆలోచనలు ఉన్న ఇంకా మరి సీనియర్ నాయకులకు కూడా విన్నపించుకుంటున్నాను, మీరు దయచేసి మీరు ఈ పార్టీలో మంచి మంచి పదవులు అనుభవించారు, మీ పార్టీలో బీఫామ్లు ఇస్తేనే మీరు ఈ రోజు ఆ స్థాయికి ఎదిగిర్రు, మీరు ఇదే పార్టీని మీరు అన్యాయం చేయకండి. ఆల్రెడీ పార్టీలో రాహుల్ గాంధీ గారైనా ఇంకెంతో మంది నాయకులైనా రాత్రి పగలు కష్టపడుతున్నారు, వాళ్ళందరినీ మీరు దృష్టిలో పెట్టుకొని మాట్లాడాలని కోరుకుంటున్నాను. అయితే ఇంకా కోవట్లు ఉన్నారని చెప్పేసి అనుకోవచ్చా కాంగ్రెస్ పార్టీలో? నేను ఏ మాట కోవట్ అనే మాటను వాడతలేను. కాకపోతే రెండోది, మీరు ఇలాంటి వ్యవహారం చేస్తే నాలాంటి వాడు మాట్లాడలేడు కానీ కింద కార్యకర్తలు అనుకునే పరిస్థితి ఉంటుంది. వాళ్ళు అనుకోని వాళ్ళు ఏమైతారు, నిర్వీర్యం అవుతారు, కష్టపడాలన్న ఆలోచనలోకి వెళ్ళి బయటికి వెళ్ళిపోతారు, మా బతుకులు ఇంతే, మా కర్మ ఇదే అనే స్థాయికి రాకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంది.
మీరు దయచేసి అంటే నేను ఈ నాయకులు ఎవరైతే ఇట్లాంటి తప్పుడు స్టేట్మెంట్ ఇచ్చే నాయకులకు విన్నపం చేసుకుంటున్నాం అండి, దయచేసి వాళ్ళు అర్థం చేసుకోవాలని కోరుకుంటున్నాం. ఓకే కిరణ్ చౌదరి గారు, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.